దాంట్లో పెట్టొచ్చా? దేంట్లో? ఎందుకండి మోసుకొని రాకుండా ఆడే ఉంటాయి. హోంవర్క్స్ వచ్చినో చిన్నో చిన్నో లేమా దా ఇంకెంతసేపు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మార్నింగ్ డే ఎలా స్టార్ట్ అవుతుంది, పిల్లల హడావిడి హడావిడి లైఫ్ ఎలా స్కూల్కి వెళ్ళే టైంలో ఎలా జరిగిపోతుందని చూపిస్తాను. చూడండి, మా పెద్దబాబు అయితే లేచాడు ఆల్రెడీ, హాట్ వాటర్ ఇద్దరికి తాగే అలవాటు అనమాట. వాడు ఇంకా 2 మినిట్స్ అన్నాడు. అన్నం రెడీగా అయిపోయింది. నైట్ పెరుగు ఇలా క్లాత్ కప్పేసి తోడు పెడితే చలికాలం కాబట్టి తొందరగా తోడుకుంటుంది. ఒక పక్క టీ అవుతుంది, ఇంకో పక్క హాట్ వాటర్ రెడీగా ఉందన్నమాట వాడికి కూడా. తర్వాత ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ. రోజు మేము లేవగానే అంటే కాసేపటికి 7కి అలా ఆవు వచ్చి ఇంటి ముందు గంట సౌండ్ చేస్తూ ఉంటుంది. వచ్చి కరెక్ట్గా గేట్ కాడే నిలబడి ఉంటుంది, పోదనమాట. మళ్ళీ ఇంకా ఎంతసేపటికి రాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా పెట్టడానికి ఫుడ్ తీసుకొని వస్తే వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇదైతే ఆవు కోసమే ఈ మూతను ఇలాగే పెట్టించాం. పాత మూత అయినా కూడా దానికి ఫుడ్ పెట్టడం కోసమే అలాగే పెట్టించాము. గిన్నె సౌండ్ చేయగానే వచ్చేస్తుంది పరిగెత్తుకుంటూ. రోజు కంపల్సరీ వస్తుంది, మర్చిపోకుండా. దానికోసం మేము ఫుడ్ కూడా కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టి పెడతాము. ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా వాటి కోసమే స్పెషల్గా పెట్టి పక్కన పెట్టింటాము. ఈరోజు అయితే కొంచెం అన్నమే ఉంది. ఇది పెట్టేశాక ఇంకా ఏం పెడతావు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత కర్రీ వచ్చేసి స్టార్ట్ చేసినాం. బీరకాయ కర్రీ కాబట్టి టమాటాలు ఆనియన్స్ బీరకాయలు కట్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకుంటే కర్రీ తొందరగా ఈజీగా అయిపోద్ది అనమాట. కుక్కర్లో వేసేస్తే ఇక్కడ ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసి అలాగే ఆనియన్ కూడా వేసేసి తర్వాత పసుపు ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఉప్పు స్టార్టింగ్లోనే వేయడం వల్ల ఏమవుద్దంటే ఇక్కడ ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్ అనే కాదు, ఏ వెజిటేబుల్స్ అయినా కూడా ఉప్పు వేయగానే తొందరగా మగ్గుతాయి అన్నమాట. కాబట్టి నేనైతే పసుపు ఉప్పు ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసేస్తాను. ఇవి కొంచెం ఇలా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇది కర్రీ గ్రేవీగా ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది వాటర్ వాటర్గా లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల. తర్వాత టమాటోస్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 పెద్దవి మంచిగా మాగిన టమాటాలు వేసాను. ఇవి వేసేసి మంచిగా ఒకసారి మొత్తం కలిపేసి తర్వాత కుక్కర్ మూత పెట్టకుండా ఊరిక పైన పెట్టేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అప్పుడు ఏమవుతాయంటే టమాటాలు సాఫ్ట్గా కుక్ అవుతాయి. మనం తినే టైంలో కూడా టమాటాలు అంత పచ్చి పచ్చిగా ముక్కలు ముక్కలుగా తగలకుండా ఉంటాయి అన్నమాట. అందుకోసము ముందు కొంచెం ఇవి ఇలా మగ్గించుకుంటే తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే బీరకాయ కట్ చేసి పెట్టుకుంటాం కదా, అది వేసేసుకొని తర్వాత దీంట్లోనే కారము ధనియాల పౌడర్ వేసేసుకొని దీనికి ఎటువంటి వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలో వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. అది మగ్గే కొద్ది దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా. సో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత ఫిక్స్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, తొందరగా ఉడికిపోతుంది. దాంట్లో వాటర్ కూడా అదే రిలీజ్ అవుద్ది కాబట్టి. తర్వాత నేనైతే ఇక్కడ ఆ కుక్కర్ పెట్టేసి వచ్చి బెడ్షీట్స్ మార్త పెట్టేశాను అన్నమాట. తర్వాత టిఫిన్ రెడీ చేయాలి కదా, దానికోసం బొరుగులు ఉగ్గాని అన్నమాట. ఉగ్గాని కోసం ఫస్ట్ బొరుగులను ఇలా తడిపి పక్కన తీసుకోవాలి. ఇది ఏమంటారు, చిల్లులు గిన్నె బొక్కలు గిన్నె అంటారు కదా. వడకట్టే గిన్నెలో ముందు బొరుగులు తడిపి పెట్టుకుంటే తర్వాత పోపు వేసేసుకోవాలన్నమాట. ఆయిల్లో జీలకర్ర వేసేసి తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకోవాలి పోపులో. కొంతమంది పప్పులు కూడా యాడ్ చేసుకుంటారు పోపు దినుసులు, నేనైతే అవి వేయను. ఇవి కొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఉల్లిపాయ కూడా వేసేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చెప్పాను కదా నేను ముందే వేసేస్తాను పసుపు ఉప్పు అనేవి. ఇక్కడ ఆనియన్ వేయగానే వేసేస్తాను, అలాగే దీంట్లో కూడా వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. పసుపు నేను చాలా తక్కువగా వేసాను, అంటే హడావిడిగా వేసేసాను, కొంచెం తక్కువైంది అన్నమాట. తక్కువ ఎక్కువ అనేది ఏం లేదు, కొంచెం కలర్ లైట్ కలర్లో వచ్చేసింది బొరుగులంతే. పెద్దోడు స్నానం చేసి వచ్చి అమ్మ బొట్టు పెట్టు అంటున్నాడు. తర్వాత చిన్నోడు కూడా రెడీ అయ్యాడు. ఇక్కడ వీడేంటంటే
వీడికి చిన్నోడికి సెలబ్రేషన్స్ ఈరోజు కలర్ డ్రెస్లో వెళ్ళాలి. వాడు మర్చిపోయి యూనిఫామ్ వేసుకున్నాడు. బొట్టు వాడే పెట్టుకున్నాడు చూడండి, ఎలా అంటే అలా పెట్టేసుకుని వస్తాడు. చూపి అంటే చూపించాడు, మూడు బొట్లు పెట్టుకుని వచ్చాడు. తర్వాత ఇక్కడ ఆనియన్ వేసేసాం కదా, మగ్గిపోయింది. బొరుగులు యాడ్ చేయాలి, ఆ బొరుగులు వీడియో స్కిప్ అయినట్టుందండి. తర్వాత ఇక్కడ రెండు విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా మంచిగా కుక్ అయిపోయింది. ఇంకేం అవసరం లేదు. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడం, ఇంకేం లేదు. చూడండి ఇక్కడ బొరుగులు యాడ్ చేసేసాను. ఉల్లిపాయల తర్వాత బొరుగులు యాడ్ చేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసేసి మా ఆయన కొంచెం ఇది పప్పుల పొడి వేస్తే తినడనమాట బొరుగులో. సో నేను పిల్లలు పప్పుల పొడి వేస్తాను. ఈ పప్పుల పొడి ఏంటంటే పప్పులు, కొబ్బరి, తెల్లగడ్డలు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసుకుంటాను అనమాట. పుట్నాల పప్పు, ఎల్లిపాయలు, ఉప్పు, కొబ్బరి అనమాట. అది మిక్సింగ్ చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. పొడి పొడిగా వస్తుంది అనమాట ఉగ్గాని అనేది, చాలా బాగుంటుంది. మేమైతే ఇలా తినడానికి ఇష్టపడతాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి ఇక్కడ ఉగ్గాని పెట్టించేసాము, వేడి వేడిగా ఉంది, ఊపుకుంటూ తింటున్నారు. పెద్దోడు స్పూన్తో తినడానికి అస్సలు ఇష్టపడ్డు. వాడు ఎంతసేపు ఏదైనా సరే చేత్తోనే తినడానికి ఇష్టపడతాడు, స్పూన్తో తింటే సాటిస్ఫాక్షన్ ఉండదు అంటాడు. కానీ చిన్నోడు ఫుల్ రివర్స్, స్పూన్తోనే తినాలంటాడు. వాళ్ళకి టిఫిన్ పెట్టించేసి తిన్నాక నేను టీ తాగానన్నమాట, కొంచెం రిలాక్స్ అయ్యే టైం అనమాట. తర్వాత వాళ్ళకి బాక్స్ పెట్టేయాలి. బాక్స్కి ఒక బాక్స్ కర్రీ రైస్, ఇంకో బాక్స్ కర్డ్ రైస్ పెట్టిచ్చేస్తాము. రెండు కూడా రెడీ చేసి బాక్స్ పెట్టేసి క్యారీ పక్కన పెట్టేస్తాను. దాంతోపాటు స్నాక్స్ కూడా. స్నానం చేయకముందే నేను మిషన్ ఆన్ చేస్తాను. ఇడిచిన బట్టలు మళ్ళీ ముట్టుకోవడం ఎందుకనేది, ఎప్పుడైనా కూడా మిషన్ ఆన్ చేసేసి స్నానానికి వెళ్ళిపోతామన్నమాట. ఈలోపు పిల్లలు రెడీ అయిపోయి క్యారీ బ్యాగులతో పాటు బయటకు వచ్చేసారు. వ్యాన్ వచ్చే టైం అవుతుంది అన్నమాట. ఇంటి దగ్గరికే వ్యాన్ వస్తుంది. సో వీళ్ళు రెడీ అయ్యి వెయిట్ చేస్తూ ఉంటారు. టైంకి వ్యాన్ కూడా వచ్చేస్తుంది. చిన్నోడు కలర్ డ్రెస్లో రెడీ అయిపోయాడు, పెద్దోడు యూనిఫామ్తో రెడీ అయ్యాడు. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు అనమాట గుర్తొచ్చేసి. ఇంకా రోజు వీళ్ళ షెడ్యూల్ ఇదే, ఇలాగే మార్నింగ్ లేవడము, బ్రష్ చేసుకోవడము, స్నానం చేయడం, టిఫిన్ తినడం, క్యారీలు తీసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోవడం. ఇంక ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు వెళ్ళిపోయే టైంలోనే అంతా హడావిడి 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 అయిపోతూ ఉంటుంది. వీళ్ళు వెళ్ళిపోయాక కొంచెం రిలాక్స్ అయిపోతూ ఉంటాం. తర్వాత ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ అయి ఉంటుంది. రైస్ ఒకటే చేసుకోవడం ఆఫ్టర్నూన్. బై నాన్న, ఆల్ ది బెస్ట్. నీకు కూడా ఎగ్జామ్ ఉందా? ఆల్ ది బెస్ట్. తర్వాత ఈయన స్నానం చేసి దీపం పెడుతున్నాడు. సో నేను కసులు తోసేసి బయట నీళ్ళు చల్లి మొగ్గేసి వచ్చానన్నమాట. నేను వచ్చే లోపల స్నానం చేసి దీపానికి రెడీ అయ్యాడు. అన్నీ అయిపోయాక నేను కూడా ఫ్రెష్ అయిపోయి దండం పెట్టుకున్న తర్వాతే మళ్ళీ టిఫిన్ తినడం అనమాట. ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి వచ్చేసి దండం పెట్టుకుంటాము. అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ నా టిఫిన్ టైం అన్నమాట. ఇప్పుడు ఒరుగులు ఉగ్గాని. ఇంకా దీంట్లో వేరే ఏం అవసరం లేదు. పచ్చిమిరపకాయలు వేస్తాను, స్పైసీగా ఉంటుంది కాబట్టి ఇవి సూపర్ ఉంటుంది అన్నమాట. అంతా అయిపోయాక ఇంకా ఒక్కసారి కిచెన్ క్లీనింగ్ అనమాట. ఇవి కర్రీస్ చేసినవి, మళ్ళీ పిల్లలకి టిఫిన్ పెట్టినవి అన్నీ ఉంటాయి కదా, ఎక్కడవక్కడ క్లీన్ చేసేసి తుడిచేసి పెట్టేస్తాము. సో ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు వీటితో ఏమీ పని ఉండదు కాబట్టి అన్నీ తీసేసి కడిగి పెట్టేస్తాను. అప్పుడే ఇవి గవ్వలు చేశాను కదా, వీడియో అప్లోడ్ చేశాను చూడండి, చూడటం వల్ల ఉంటే గవ్వలు చేసినవి, దాని కొంచెం పాకముండి దాంట్లోనే పల్లీలు కూడా వేసేసాను అనమాట. అవి కూడా గిన్నెల నుండి రిమూవ్ చేసేసి బాక్సులకి ఎత్తి పెట్టేసి వాళ్ళ స్నాక్స్ పెట్టే కబోర్డ్లో పెట్టేశాను అనమాట. ఇంకా అక్కడ ఉంటే వాళ్ళే చూసి తీసుకొని తింటూ ఉంటారు పిల్లలు. ఎక్కడికక్కడ సర్దేశాక కిచెన్లో కూడా ఇవి సర్దేసి పాలు వచ్చేసాయి, పాలు స్టవ్ మీద పెట్టేసి అన్నీ సర్ది పెట్టేశాను అనమాట. ఇంకా ఎక్కడెక్కడ అయిపోయాయి. ఇంకా ఈవినింగ్ వరకు కిచెన్లో ఇంకేం సర్దాల్సిన పని లేదు. తర్వాత ఇవి ఆరేసిన బట్టలు తీసేసి మిషన్ ఆన్ చేశాను కదా, అవి బట్టలు రెడీ అయిపోయాయి. అవి తీసేసి ఇంకా మిగిలిన బట్టలు ఆరేయడమే.
ఇంకిదే జరుగుతూ ఉంటుంది రోజు, అందరి లైఫ్లో కూడా సేమ్ ఇవే ఉంటూ ఉంటాయి కదా. ఇంట్లో ఉండడం, ఇంట్లో ఈజీగా తిని కూర్చుంటారని అంటారు, కానీ ఇంట్లో చేసినంత పని ఉంటుంది. ఏదో ఒకటి చేయాల్సి వస్తూనే ఉంటుంది. ఖాళీగా ఉంటూ టైం పాస్ చేయడం అనేది ఏమీ ఉండదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు. ఏం ఖాళీగా కూర్చున్నంత మాత్రాన ఇదైపోదు. సో ఈ బట్టలు ఆరేసాక పైకి వచ్చాను అనమాట. ఈ చెట్లు ఈ మధ్య పెట్టాను, పైన కింద ఎక్కువైపోతున్నాయి అనేసి, అంత ఇరుగ్గా ఉంటుంది అని కింద నుంచి తీసుకొచ్చేసి పాత ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఉండేవి కుండీలు. తీసేయడం ఎందుకులే, ఉన్నాయి కదా ఉండనివి అనేసి అలాగే ఉంచేసాను. సో అవి కూడా పైన పెట్టించాను అనమాట. ఇక్కడ కూర్చోడానికి అరుగు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇంకొన్ని చెట్లు కూడా పెట్టేస్తే చూడడానికి వ్యూ బాగుంటుంది. చెట్లు కూడా కొన్ని ఎక్కువ పెంచినట్టు ఉంటుంది. సో అందుకనేసి ఈ ఆలోచన చేస్తున్నాను, చూడాలి. ఇంకా తర్వాత ముందు ఆరిపోయిన బట్టలు తీసుకొచ్చాను కదా, అవి మడత వేసి ఎక్కడ ఎవరి వాళ్ళకి సర్దేసేయాలన్నమాట. ఎవరి కబోర్డు వాళ్ళకే పెట్టేస్తాను పిల్లలవి కూడా. సో ఎవరి కబోర్డులో వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు స్నానం చేసినాక ఈజీగా తీసుకొని వేసుకోగలుగుతారు. మళ్ళీ నన్ను అడగాల్సిన పని ఉండదు, చెక్ చేసుకోవాల్సిన పని ఉండదు. అందుకోసం ఎవరి వాళ్ళకి సపరేట్గా పెట్టేస్తానన్నమాట. ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.